హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి పాకిస్తాన్ ఎవరేమన్నా భారత్పై తన ద్వేషాన్ని వదులుకొని ఓ దృష్ట దేశం ఈ విషయం ఇరు దేశాల మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలతో ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది అంతర్జాతీయ వేదికల మీద భారత్పై పాక్ తన ద్వేషాన్ని చిమ్ముతున్న వైనం కూడా మనం మరవలేం మొత్తంగా భారతపై ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలతో పాకు విరుచుకు పడుతూనే ఉంది ఈ మాట నిజమేనన్నట్టుగా కరోనా వేళ కూడా పాక్ భారతపై కొత్త అస్త్రంతో విరుచుకు పడేందుకు యత్నిస్తున్న వైనం వెలుగు చూసింది ఇందులో కరోనా వైరస్ని అస్త్రంగా పాక్ మలుచుకుందన్న వాదనలు నిజంగానే భయాందోళనకు రేకెత్తిస్తున్నాయి ఓవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రాణాంతక వైరస్ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే దాయాది దేశం పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంటుంది నిత్యం మన భారతదేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులను ఎగదోసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా పాక్ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి అయితే ఈ కరోనా రోగుల్లో కొందరిని అశ్రులుగా మార్చి వారిని మన దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది జమ్మూ కాశ్మీర్ మీదుగా దేశంలోనికి పంపేందుకు వ్యూహాలను రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి అంతేకాదు దీనికి సంబంధించిన విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ డిల్బర్గ్ సింగ్ కూడా దాదాపుగా నిర్ధారించేశారు ఇప్పటి వరకు పాక్ ఉగ్రవాదులను ఆయుధంగా చేసుకోవడమే మనకు తెలుసునని ఇప్పుడు కరోనా పాజిటివ్ రోగులను కూడా ఆయుధంగా మార్చి భారత్లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పాకు కుట్రలను ఎప్పటికప్పటికీ తిప్పికొడుతున్నామని అయినప్పటికీ ఇప్పుడు కరోనా రోగులనే ఆయుధంగా మలుచుకున్న పాక్ వైఖరి ఆందోళన కలిగించేదని ఆయన పేర్కొన్నారు